हेलो अंडी नमस्ते वेलकम टू नागावली रुचुलु मरी ई रोजु ई वीडियोलो विजयवाड़ा दसरा शरणवरात्रि उत्सवाल्लो भागंगा 9वा रोजु अंटे अक्टोबर 23 आश्वीज शुद्ध नवमी सोमवारं आ इंद्रकीलाद्रिपै कोलुन्नटुवंटि जगन्मात दुर्गम्म अम्मवारु ए अलंकारंलो मनकु दर्शनं इव्वबोतुन्नारु अलागे अम्म योक्क आविर्भाव कथ आ रोजु अम्मकु निवेदिंचवलसिनटुवंटि नैवेद्यालु चदुवुकोवलसिनटुवंटि श्लोकालु मंत्रालु वीटन्निटिनि सविवर షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చిందండి మీ నాగావళి రుచులు. మరి అంతకన్నా ముందు ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేవీ శరణ్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 23వ తేదీ ఆశ్వీజ శుద్ధ నవమి సోమవారం రోజు ఆ ఇంద్రకీలాద్రి మీద కొలువున్నటువంటి ఆ జగన్మాత దుర్గమ్మ అమ్మవారు మనకు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమివ్వబోతున్నారండి. చండీ సప్తశతిలో వర్ణించినట్టు దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైనటువంటి ఆ మహిషాసురుడిని ఆశ్వైజ శుద్ధ నవమి నాడు సంహరించి లోకోపకారం చేసినట్టుగా చండీ సప్తశతిలో వర్ణించబడి ఉంది. ఆ అమ్మ రూపం ఉగ్రమైనటువంటి రూపం. మహిషాసురుడిని వధించిన ఈ రోజునే అమ్మను కొలుచుకుంటే శత్రుబాధలు తొలగి సకల విజయాలు కలిగి సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. అలాగే అమ్మ యొక్క అలంకారాన్ని గనక మనం దర్శించుకున్నట్లయితే అమ్మ ఈరోజు సింహవాహినిగా సకల దేవతల అంశలతో ఆయుధాలను ధరించి మహాశక్తిగా దర్శనమిస్తుంది. ఇంకా అమ్మ ఆవిర్భావ కథను గురించి మనం తెలుసుకుంటే పూర్వం ధనువు అనే మహారాజుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు కుమారులు ఉండేవారు. సంతానం కోసం రంభుడు పంచాగ్ని మధ్యలోనూ కరంభుడు నీళ్లలోనూ నిలిచి తీవ్రమైనటువంటి తపస్సులు చేశారు. దేవేంద్రుడు మొసలిలా నీటిలో ప్రవేశించి కరంభుణ్ణి సంహరించింది. రంభుడి తపస్సు మాత్రం కొనసాగింది. కొన్నాళ్లకు అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభునికి ఏం వరం కావాలి అని అడుగగా, ఓ అగ్నిదేవా, ముళ్ళోకాలను జయించినవాడు అలాగే సమస్త లోకారాధ్యుడైనటువంటి వీరుడు తనకు పుత్రుడుగా కావాలి అని అటువంటి పుత్రుణ్ణి ప్రసాదించమని ఆ అగ్నిదేవుణ్ణి కోరగా తథాస్తు అని పలికిన అగ్నిదేవుడు ఈ విధంగా ఒక మాట చెప్తారు. రంభుడా, మొట్టమొదట నీవు ఎవరిని అయితే చూసి నీ మనసు చలిస్తుందో ఆమె గర్భాన నీవు కోరినటువంటి పుత్రుడు జన్మిస్తాడు అని పలికి అంతర్ధానమవుతారు అగ్నిదేవుడు. కొంతకాలానికి గిరిశిఖరంపై యక్షగణ పరివారంతో రంభుడు విహరిస్తూ ఉండగా ఒక మహిషి అంటే గేదె రంభుని కంట నిగనిగలాడుతున్నటువంటి ఆ మహిషి రూపం చూసినటువంటి రంభుడు మోహితుడవుతాడు. దైవ సంకల్పం వలన ఆ మహిషి గర్భాన్ని ధరిస్తుంది. గర్భవతి అయినటువంటి ఆ మహిషిని పట్టుకొని పాతాళంలో రంభుడు విహరిస్తూ ఉండగా అక్కడ ఒక మహిషము ఈ మహిషి వెంట పడుతుంది. రంభుడు ఆ మహిషంతో పోరాడి ప్రాణాలు కోల్పోతాడు. మహిషి కూడా భర్త అయినటువంటి రంభునితో పాటు సహగమనం చేసింది. ఆ సమయంలో చితి నుంచి వెలువడినటువంటి అగ్నిజ్వాలల తాకిడికి ఆ మహిషి గర్భం నుంచి మహిషుడు ఉద్భవిస్తాడు. అతడే భయంకరమైనటువంటి మహిషాసురుడు. దైత్యకుల ఆశాదీపంగా జన్మించిన ఆ మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరాన్ని చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అనేక వేల సంవత్సరాల తపస్సుకు ఫలితంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగగా, ఓ దేవా, నాకు మరణం లేని జీవితం కావాలి, నేను అమరుణ్ణి కావాలి అని కోరుతాడు. జనన మరణాలు సకల ప్రాణులకు సహజ ధర్మాలు. ప్రకృతి విరుద్ధమైనటువంటి నీ కోరిక తీర్చడం అసంభవం. మరేదైనా వరం కోరుకోమని బ్రహ్మ పలకగానే అల్పమైన కోరికలకు ఆశపడేవాడు కాడు ఈ మహిషాసురుడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకు ప్రమాదం ఎప్పటికీ రాదు కాబట్టి ఆమెను మినహాయించి మరెవరి వల్ల నాకు మృత్యువు రాకుండా వరాన్ని కోరుతాడు మహిషాసురుడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని పలికి అంతర్ధానమవుతాడు. వరగర్వితుడైనటువంటి ఆ మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి ఇంద్రపదవిని లాక్కుంటాడు. దేవతలు త్రిమూర్తులతో తమ గోడు వినిపించుకోగా
అది విని ఆ త్రిమూర్తులలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైనటువంటి తేజముగా కేంద్రీకరించబడి ఒక స్త్రీ రూపం అక్కడ ఆవిర్భవిస్తుంది. శివుని తేజం ముఖంగాను, విష్ణు తేజం బాహువులుగాను, బ్రహ్మతేజం పాదాలుగా కలిగిన ఆ మంగళమూర్తి 18 బాహువులు కలిగి ఉంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, హిమవంతుడు సింహాన్ని ఇవ్వగా అన్ని ఆయుధాలను సమకూర్చుకుని మహిషాసురునితో భీకర పోరు జరిపింది ఆ అమ్మ. అమ్మ సింహము కూడాను శత్రు సంహారం చేయసాగింది. అమ్మతో యుద్ధం చేసే సమయంలో ఆ మహిషాసురుడు ఒకసారి మహిషి రూపంగాను, ఒకసారి సింహ రూపంగాను, ఒకసారి మానవ రూపంగాను ఆ రూపాలను మార్చుతూ భీకరంగా అమ్మతో యుద్ధం చేసి తిరిగి మహిషి రూపంలోనే అమ్మ చేతిలో హతమవుతాడు. ఆశ్వయుజ నవమి నాడు అమ్మ మహిషాసురుణ్ణి మర్దించింది కాబట్టి ఆ అమ్మ మహిషాసుర మర్దిని అలంకారంలో మనందరికీ కూడాను దర్శనమివ్వబోతున్నారు. ఇది అమ్మ యొక్క ఆవిర్భావ కథ. మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్న వారికి, కొలుచుకున్న వాళ్లకి శత్రుబాధలు తొలగి సకల విజయాలు కలిగి సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. అయిగిరి నందిని నందితమీదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే అనేటటువంటి మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పాడుతూ అమ్మవారిని కలువ పువ్వులతో అర్చించుకుని పులిహోర, గారెలు, పానకం, వడపప్పు నైవేద్యంగా అమ్మకు నివేదించుకోవాలి. మరి ఇదండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ అమ్మవారి 9వ రోజు అలంకారము, అలాగే నైవేద్యాలు, అమ్మవారి ఆవిర్భావ కథ అన్నింటినీ తెలుసుకున్నారు కదండి. మరి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.